అంటే గుడ్ నైట్ వచ్చిన ఆ లవ్ ని తెలుగు ఆడియన్స్ నుంచి మీరు ఎలా ఎంజాయ్ చేశారు నేను ఎక్స్పెక్ట్ అసలు ఊహించలేదు గెట్ ఇన్ సోషల్ మీడియాస్

i wasn't like it was not an intended thing to uh, you know uh, showcase the film in the other language i i never took any uh, what do you call uh, i didn't dub for my own character in all those films but since even though um, they connected with the film they connected with the character they connected with the actor so it gives me it gave me so much uh, and also it reminded me my responsibility that i have to dub for my character in my own voice

టైర్డ్ టైర్డ్ గా ఉంటారు ఓకే ఎనర్జీ అంతా ట్రై టు హీల్ ట్రై టు సేవ్ నేను మీ గురించి మాట్లాడాలి అలాగే నా నాకు నాకు ఎందుకు నాకు ఏం వస్తున్నారండి మీరు అయిపోయింది సినిమా కూడా అంతే అయిపోయింది చెప్పండి నిజంగా అండి అంటే హీస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అంటే ఒక యాక్టర్గా నా పని నేను చేసుకుని నేను వెళ్ళిపోతాను అనే మనిషే కాదు నాకు అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే ఈయనకు అవసరం లేదు నాతో కూర్చొని నాతో నేను తమిళ డబ్బుని అనమాట ఈయన ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిగాను ఈయన కానీ మా డైరెక్టర్ గారు కానీ కూర్చొని ప్రతి పదం ఇలా ప్రొనౌన్స్ చేయాలి దీని అర్థం ఇది అని చెప్పింది నాకు వీల్డే కట్ చేస్తే ఈ వాజ్ ఇన్ ఎడిటింగ్ ఎలా చేయాలి సినిమాని ఇంకా ఎలా బెటర్గా చేయాలి మ్యూజిక్ ఇలా ఉంది పాట అలా ఉంది పాట ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ద ఫిలిం అంటే నా సినిమా నేను ఈ పని చెయ్యను అనేది ఏం లేదు అన్నీ చేస్తారు అందరి కోసం చేస్తారు